రాజకీయంగా అతి సున్నితమైన బోఫోర్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో ఢిల్లీ కోర్టుకు సమర్పించిన దరఖాస్తును కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ ఉపసంహరించుకుంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి హక్కులు అధికారాలు ఉన్నందున తమ అనుమతి అవసరం ఏముందని ఇటీవల విచారణ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొనడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉపసంహరణ పిటిషన్ వేసింది. సీబీఐ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి దరఖాస్తు చేసుకున్న వారికి ఉపసంహరించుకునే స్వేచ్ఛ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. 64 కోట్ల విలువైన బోఫోర్స్ కుంభకోణంపై మరింత విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ 2018 ఫిబ్రవరి 1న సీబీఐ దరఖాస్తు చేసింది. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు లభించినందునే విచారణ కొనసాగించాలని భావిస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది. 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫిబ్రవరి 2న 2018లో సీబీఐ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది. అయితే సుప్రీంకోర్టు సీబీఐ అప్పీల్ను తిరస్కరించింది.